సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు దౌతాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రారంభించిన యూత్ కాంగ్రెస్ పార్టీ హత్నూర మండలం అధ్యక్షులు వరిగుంతం కృష్ణ ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టబద్ధతకు కల్పించాలని డిమాండ్ చేస్తూ గౌరవనీయులు మంతకృష్ణ మాదిక గారి ఆదేశాల మేరకు దౌతాబాద్ అంబేద్కర్ చౌరస్తా హత్నూర మండలం సంగారెడ్డి జిల్లాలో ప్రారంభించడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ బిల్లును తప్పనిసరిగా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి తీరాలని జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మైసగల్ల భుచేంద్ర మాదిక కేంద్ర ప్రభుత్వం మాదికలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా పార్లమెంటులో వర్గీకరణ అంశం లేవనెత్తి బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటించాలని వర్గీకరణ ప్రకటించకపోతే అన్ని రాజకీయ పార్టీలకు సమాధే అని ఎంఎస్పీ నర్సాపూర్ నియోజకవర్గ నాయకులు గంధగల్ల ప్రసాద్ మాదిక అన్నారు. దీక్షలకు సంఘీభావం తెలిపిన ఆంజనేయులుగా టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు సోమన్న గారి రవీందర్ రెడ్డి రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించి మాదికలకు న్యాయం उपकुला अभिवृद्धि पथ नड़वाल इवे तुम संवस कृतम मंदकृष्ण मालिक आर्गनेशनसो वार्ट वरकू अन्नी प्रभु अन्नी पार्टी अवने మందకృష్ణ మాదిక గారి పిలుపులో భాగంగా అందుకొని వేదికల మీదకి వచ్చి మాట్లాడుతున్నారు తప్ప ఖచ్చితంగా ఏ ఒక్క నాయకుడన్నా సిద్ధశుద్ధితోని నిజంగా మాదిగలకు మాదిగ ఉపకులాలకు న్యాయం జరగాలి ఎన్నికబడిన కులాలకు న్యాయం జరగాలి అది ఎస్సీ ఏబీసీడీ వరికన దారనే సాధ్యమైతది అని ఏ ఒక్క నాయకుడు గనక సిద్ధశుద్ధితో పనిచేసినట్టయితే ఇప్పటికే మాదిగ ఉపకులాల్లో సంతోషము చూసుండే వాళ్ళము అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఎస్సీ ఏబీసీడీ వరికరణ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వాతంత్రం కంటే ముందే 10 సంవత్సరాలు బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాటం చేసి ఈ రిజర్వేషన్లు 15% రిజర్వేషన్లు సంపాదించి పెట్టినటువంటి ఈ రిజర్వేషన్ ఫలాల్ని ఎస్సీల్లో ఉండబడే కొన్ని వర్గాలే అనుభవిస్తున్నాయి. మిగతా వర్గాలకు అన్యాయం జరుగుతా ఉన్నది. ఆ వర్గాలకు న్యాయం జరగాలి అన్న ఒక ఉద్దేశంతోనే ప్రతి పార్టీ అధినేతకు ప్రతి పార్టీ ఆగ్రనేతలకు విన్నవిస్తా ఉన్నా మందకృష్ణ మాదిక గారికి సపోర్ట్ చేస్తున్నట్టుగానే చేస్తూ మరి ఏ ఒత్తిళ్లకు లొంగో మరి ఎస్సీ ఏబీసీడీ వరికరణను గత 30 సంవత్సరాలుగా పార్లమెంటులోనే నానబెడతా ఉన్నారంటే బాలకులకు చిత్తశుద్ధి ఉన్నదా లేదా అన్న విషయాన్ని మనం ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఇప్పటికైనా ఈ సమావేశాల్లోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో గౌరవ నరేంద్ర మోడీ గారు బీజేపీ ఆగ్ర నాయకత్వం ఇచ్చిన మాట కట్టుబడి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే మేము వర్గీకరణకు చేస్తామని చెప్పినటువంటి బీజేపీ ఆగ్ర నాయకత్వం మరి ఇప్పటికి కూడా 9-10 సంవత్సరాలు గడిచిపోతున్నా ఈ బీజేపీ ప్రభుత్వం ఎందుకు వర్గీకరణ మీద చిత్తశుద్ధి చూపట్లేదు అన్న విషయాన్ని నేను స్పష్టంగా అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం బీజేపీ ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మాదిగ ఉప కులాల ఆకాంక్ష నెరవేర్చడానికి పెద్దలు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు తెలంగాణకు వచ్చినప్పుడల్లా ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటికీ చేయటం లేదంటే ఏ కోణం ఆలోచన చేయాలని వాళ్ళు బీజేపీ ప్రభుత్వం మీద ఉన్నారు. ఇప్పటికైనా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టి మాదిగ ఉపకులాలకు న్యాయం చేసే దిశగా బీజేపీ ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి ఎంఆర్పీ సిద్ధంగా ఉన్నది అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అలాగే మొన్న పెద్దలు కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు మరి చేవెల్ల ఎస్సీ డిక్లరేషన్ చేశారు. ఆ ఎస్సీ డిక్లరేషన్ లో ఎస్సీ వరికరణ మేము చేస్తామని చెప్పి గట్టిగా హామీ ఇచ్చారు. కనుక నేను కాంగ్రెస్ పెద్దల్ని కూడా కోరుతా ఉన్నా, శ్రీమతి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, మల్లికార్జున ఖార్గే గారిని, అయ్యా మీరు చేస్తామని హామీ ఇచ్చారు కాబట్టి మరి పార్లమెంట్ లో మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు, మరి బీజేపీ చేయటానికి ప్రత్యేకంగా పార్లమెంట్ లో చర్చ లేవనెత్తాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ మీద కూడా ఉన్నది అన్న విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. అలాగే మరి ఈ వర్గీకరణ ఈ ప్రభుత్వం చేయకపోతే పెద్దలు చెప్పినట్టుగా రాబోయే 2-3 నెలల్లో ఏ ప్రభుత్వం వచ్చిందో మాకై తెలియదు, కానీ మరి ఏ ప్రభుత్వం వచ్చినా ఎస్సీ వర్గీకరణ
ముందు చేయాల్సినటువంటి బాధ్యత ఇక ముందు కూడా ఉన్నది మరి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతంగా గవర్నమెంట్ లో ఉన్నది కాబట్టి మరి సమావేశాలు అక్కడ జరుగుతా ఉన్నాయి కాబట్టి మందకృష్ణ మాదికారు ఇప్పుడు జంతర్ మంతర్ లో దీక్షల కూర్చున్నాడు కాబట్టి అక్కడ దీక్షలు నడుస్తా ఉన్నాయి మరి అక్కడ ఏం జరుగుతా ఉన్నది మరి బీజేపీ గ్రహించి ఎస్సీ వర్గీకరణ బిల్లును ఇప్పటికైనా పార్లమెంట్ లో ప్రవేశపెట్టి మాదిగ ఉపకులాలకు న్యాయం చేసే విధంగా 29 సంవత్సరాల మాదిగ ఉపకులాల ఆకాంక్షను నెరవేర్చనటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది ఆ బాధ్యత కూడా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ మీద కూడా ఉన్నది అని గుర్తు చేస్తూ ఈ దీక్షకు మరి కాంగ్రెస్ పెద్దలందరూ కూడా సంఘీభావం ప్రకటించినందుకు మరి ఇతర ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నా జై భీమ్ జై మాదిగ జై జై మందకృష్ణ మాదిగ।